फ्रेंड्स वेलकम टू मई चैनल चरिता एर्रोजु यूट्यूब चैनल की स्वागत एवरैते ना चैनल नी चूस्तुन्नारो प्लीज शेयर चेयंडी सब्सक्राइब चेयंडी मरी लाइक चेयंडी घंटनु प्रेस चेयंडी मिल्क मेकर इकड़ी वेजिटेबल्स कूरगायलु इंका मी दग्गर एक्कुव उंटे कूडा तीसुकोंडी ना दग्गर आलुगड्ड उल्लिगड्डलु पच्चिमिरपकायलु एवे उन्नायि अवि तीसुकुन्नानु प्लस मिल्क मेकर नानबेट्टुकुन्नानु इक्कड राइस कूडा नानबेट्टानु इप्पुडु राइस कुकर लो मिल्क मेकर वेजिटेबल बिर्यानी నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను. రైస్ కుక్కర్ ఆన్ చేసి ఆయిల్ వేసాను. నెక్స్ట్ చెక్క, ఇలాచీ, లవంగము, ఆకు ఇవన్నీ వేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఆలుగడ్డ వేసాను. ఇంకా మీ దగ్గర కూరగాయలు ఉంటే కూడా వేసేయండి. నా దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయని వేసాను. ఇవన్నీ కూడా కొంచెం మూత పెట్టేసి మగ్గనిచ్చేద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న మిల్క్ మేకర్ వేసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నీ వేసి మొత్తంగా కూడా కలిపేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనకు వెరైటీ కావాలి అనుకున్నప్పుడు, లేకపోతే ఏమైనా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు ఇట్లా కొంచెం డిఫరెంట్ వేలో చేసి పెడితే బాగుంటుంది. లేదా మనం రెగ్యులర్గా తినేది మనకు తినబుద్ధి కానప్పుడు కూడా ఈ విధంగా వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది. సో వీటన్నిటిని పెట్టేసి మళ్ళీ ఒక్కసారి ఒక 5 నిమిషాలు మగ్గించేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవంతా కూడా బాగా మగ్గాయి. ఇప్పుడు వాటర్ వేసాము. ఇందాక మీకు ఒక చెప్పడం మర్చిపోయింది, ఏంటంటే కూరగాయలు అవన్నీ మగ్గించేటప్పుడు మిల్క్ మేకర్ వేయడానికంటే ముందు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. సో అది ఇందాక మిస్ అయిపోయింది చెప్పడం. సో ఇదంతా కలిపేసి ఇప్పుడు వాటర్ వేసేద్దాం. కావాల్సినంత నీళ్లు పోసుకోవాలి. అంటే మీకు రైస్ కుక్కర్లో వండేటప్పుడు మనం ఒక కప్పు తీసుకుంటే 2 కప్పుల నీళ్లు వస్తాం కాబట్టి స్పెషల్గా నీళ్ళు అనేది నేనేం మెన్షన్ చేయలేదు. సో మీరు ఎన్ని కప్పుల రైస్ అయితే తీసుకున్నారో దానికి డబల్ వాటర్ పోసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనము ఉప్పును 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. ఇదిగోండి, దీంతో పాటు అంతా ఇసుక కలిపేసాం కదా, ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు టోటల్గా మూత పెట్టేసి ఇంకా మనం బిర్యానీ అయ్యేంత వరకు వెయిట్ చేసేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది చూడండి, కంప్లీట్. మీకు మిల్క్ మేకర్ తక్కువగా వేసుకోవాలంటే తక్కువగా కూడా వేసుకోవచ్చండి, మాకు ఎక్కువగా ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసాను. సో ఇది అండి వెజిటేబుల్, మిక్స్డ్ వెజిటేబుల్ మిల్క్ మేకర్ కర్రీ. ఇదండి ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు సంథింగ్ స్పెషల్ చేసుకోవాలనిపించినప్పుడు లేదా మనకే స్పెషల్ చేసుకోవాలనిపించినప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయొచ్చండి. మస్ట్గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్.